పరిశోధనలకు ఊతమిస్తూ నిపుణులతో సెమినార్లు నిర్వహిస్తూ ఆధునిక ఇంజనీరింగ్ విధానాల గురించి ఎప్పటికప్పుడు స్టూడెంట్స్ ని అప్డేట్ చేస్తుంది కుప్పం ఇంజనీరింగ్ కాలేజ్. బీటెక్ లో ఫస్ట్ మార్కులు తెచ్చుకున్న జాబ్ ఇంటర్వ్యూస్ లో పాస్ కాలేకపోతుంటారు చాలా మంది విద్యార్థులు. ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలో, ఇంటర్వ్యూని ఎలా నేర్పుగా ఎదుర్కోవాలో ఈ కాలేజ్ విద్యార్థులకి బాగా తెలుసు. ఇది కుప్పం ఇంజనీరింగ్ కాలేజ్. ఇంజనీరింగ్ తో పాటు ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, పాలిటెక్నిక్ కోర్సుల్ని అందిస్తుంది. గత 12 సంవత్సరాలుగా రాయలసీమ జిల్లాలో ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్గా పేరు తెచ్చుకుంది కుప్పం ఇంజనీరింగ్ కాలేజ్. ఐఎస్ఓ నాణ్యత ప్రమాణాలతో పాటు ఎన్పీఏ అక్రిడిషన్ ఈ కాలేజ్ సొంతం. కుప్పం ఇంజనీరింగ్ కాలేజ్ 2001లో స్థాపించబడి గత 12 సంవత్సరములుగా అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలను పాటిస్తూ ఎంబీఏ అక్రిడిటేషన్ తో పాటు ఐఎస్ఓ అక్రిడిటేషన్ కూడా సాధించాము. 100% ప్లేస్మెంట్స్ నినాదంతో ఈ విద్యా సంవత్సరంలో 285 మంది విద్యార్థులకు వివిధ మల్టీనేషనల్ కంపెనీలలో ఉద్యోగావకాశాలు కల్పించడం జరిగింది. కుప్పం ఇంజనీరింగ్ కాలేజీలో యూజీ విభాగంలో ఈసీఈ, సిఎస్సి, IEEE, మెకానికల్, సివిల్, ఐటీ కోర్సులు మరియు పీజీ విభాగంలో ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులతో పాటు పాలిటెక్నిక్ కోర్సులతో అత్యుత్తమ సాంకేతిక విద్యా కేంద్రంగా తీర్చిదిద్దాము. విశాలమైన 40 ఎకరాల క్యాంపస్ లో ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్నారు. 40 ఎకర్స్ ఆఫ్ ద ల్యాండ్ అవైలబుల్ ఇన్ విచ్ 4.3 లాక్ స్క్వేర్ ఫీట్ ఏరియాతో బిల్డింగ్స్ కట్టినాము. 6 బ్రాంచ్లు బీటెక్ ఉంది, 5 బ్రాంచ్లు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, 4 బ్రాంచ్లు డిప్లొమా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇవన్నిటికి టోటల్ ఇన్పుట్ 954 స్టూడెంట్స్ ప్రతి ఇయర్ అడ్మిషన్ తీసుకుంటారండి. ఎందుకు మా కాలేజ్ అంటే స్పెషల్? ప్రతి ఒక్క విద్యార్థి చేరిన తక్షణమే వితిన్ 2 మంత్స్లో వాళ్ళలో ఒక స్పిరిచువలిజం, ఏ కైండ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్, జ్ఞానోదయము అనే విధంగా ఏర్పడుతుంది. 4 ఏళ్ళు అయిన తక్షణం ఏ విద్యార్థిని చేరి ఎక్కడో ఒక చోట ఉద్యోగం తీసుకుని సెటిల్ అవ్వడం గ్యారంటీ. ఇది సర్వే చేయబడింది, పబ్లిక్ టాక్ కూడా ఇలాగే ఉంటుంది. సెమినార్స్ కండక్ట్ చేయడంలో, ఎక్స్పర్ట్స్ పిలిపించడంలో, ఇండస్ట్రియల్ టూర్స్ కండక్ట్ చేయడంలో, ప్రాజెక్ట్ ఎలివేషన్, ప్రాజెక్ట్ అవేర్నెస్, ప్రతి సంవత్సరము 4 ప్రాజెక్టులైనా నేషనల్ లెవెల్లో ప్రైజులు తీసుకొచ్చి మాకు అందజేస్తుంది. అలాంటి మంచి విద్యార్థులు మా కాలేజీలో ఉన్నారు. We have a very vast campus of 55 acres vast campus which is pollution free. Actually ప్రతి ఒక్కరికి ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ర్యాగింగ్ అని అది ఇది సమ్ అదర్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ మా క్యాంపస్లో ఆ ప్రాబ్లమ్స్ అంతా ఉండదు. బికాస్ వీ హ్యావ్ అన్ యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ విచ్ ఈస్ లెడ్ బై అవర్ ఓన్ ప్రిన్సిపల్. వీ హ్యావ్ కాంటాక్ట్స్ విత్ ఎంఎన్సీ కంపెనీస్ టు మెయింటైన్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ విత్ దెమ్. విల్ గెట్ ఈజీలీ ప్లేస్డ్ ఇన్ ఎంఎన్సీ కంపెనీస్. వీ హ్యావ్ మెనీ అడ్వాంటేజెస్ ఇన్ కుప్పం ఇంజనీరింగ్ కాలేజ్. మీరు చూస్తే ఫ్యాకల్టీ కూడా ఇక్కడ బాగా ఫ్రెండ్లీగా ఉంటారు, అండ్ ల్యాబ్ ఫెసిలిటీస్ కానీ అండ్ సమ్ అదర్ సెమినార్ ఫెసిలిటీస్ అండ్ ఈవెన్ ట్రావెల్ ఫెసిలిటీస్ కూడా బాగానే ఉంటుంది. పరిశోధనలకు ప్రోత్సాహమిస్తూ నిపుణులతో సెమినార్లను నిర్వహిస్తూ కుప్పం ఇంజనీరింగ్ కాలేజ్ ఆధునిక ఇంజనీరింగ్ పద్ధతుల గురించి ఎప్పటికప్పుడు విద్యార్థులకి అప్డేట్ చేస్తుంది. ఇక్కడ మేము జేఎన్టీయు సిలబస్ లో ఉన్న పాఠ్యాంశాలే కాకుండా పరిశోధనలు ప్రోత్సహిస్తుంటాము. మా విద్యార్థులు ఈ మధ్యనే ఏరో మోడలింగ్ అనే సబ్జెక్ట్ ద్వారా 2 కిలోమీటర్ మేరకు ప్రయాణించే విమానాన్ని తయారు చేశారు. అది రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేయబడుతుంది. అలాగే రోబోటిక్స్ అనే అంశం ద్వారా అనేక పరిశోధనలు చేశారు. ఇక్కడ చదువుతో పాటు క్రీడలు, పరిశోధనలు, కమ్యూనికేషన్ స్కిల్స్ను సమానంగా మేము విద్యార్థులకు అందిస్తుంటాము. ఒక విద్యార్థిని ఒక ఆల్రౌండర్గా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. 30,000 పుస్తకాలు, అరుదైన IEEE జర్నల్స్ కుప్పం ఇంజనీరింగ్ కాలేజ్ లైబ్రరీలో విద్యార్థుల రిఫరెన్స్ కోసం ఉంచడం విశేషం. నంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ ది లైబ్రరీ ఇస్ 30,000 వాల్యూమ్స్ విత్ 7,000 డిఫరెంట్ టైటిల్స్ అండ్ ద బ్యూటిఫుల్ ఎక్స్ట్రాడినరీ ప్లేస్ ఫర్ రీడింగ్ అండ్ అప్డేటింగ్ ద నాలెడ్జ్ ఇన్ ద లైబ్రరీ. నెక్స్ట్ వెన్ యూ కమ్ టు లాబొరేటరీస్ other than the given curriculum from JNTU, more experiments
or established. Because to update the knowledge, to look into different things other than the given syllabus. That is the idea behind that. Now, our motivation to the student is really extraordinary. For example, motivating the students to attend the seminars outside the colleges, motivating the students himself to participate within the college in a group discussion, communication skills programs, and to update his interview skills, to face the interviews and to go get placed in various companies who are coming to our college, or whenever students go outside and get the good reply, good offer letters for them with great salaries, with great packages. మాకు మంచి లెక్చరర్స్ ఉన్నారు, స్టాఫ్ మంచిగా ఉంది ఇక్కడ. ఇంకా ర్యాగింగ్ ప్రొహిబిటెడ్ మా కాలేజ్లో, అట్లాంటివి ఏమీ లేదు. యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్స్ కూడా ఉన్నాయి, డిజిటల్ లైబ్రరీస్ యూజ్ చేసుకోవచ్చు. లైబ్రరీలో మంచి మంచి వాల్యూమ్స్ ఉన్నాయి, బుక్స్కి ఏం కొదవే లేదు. డౌట్స్ ఏమైనా ఉన్నా అప్పటికప్పుడే క్లారిఫై చేసే లెక్చరర్స్ ఉన్నారు, మంచి స్టాఫ్, టీచర్స్, ఇంకా ఫ్రెండ్లీ నేచర్, మంచి ఎన్విరాన్మెంట్. ఇక్కడ క్యాంపస్లోనే హాస్టల్ వసతి ఉంది, స్పోర్ట్స్ చాలా బాగున్నాయి. ప్రతి ఈవినింగ్ సెక్షన్స్ స్పోర్ట్స్ అందిస్తున్నారు. వైఫై క్యాంపస్ ఉంది, దాని ద్వారా మనం ఎంతో ఇంటర్నెట్ నుండి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. కళాశాల ప్రాంగణంలోకి అడుగు పెట్టే విద్యార్థులకి ర్యాగింగ్ భయం లేకుండా స్నేహపూర్వక వాతావరణంలో విద్యాభ్యాసం జరిగేలా యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్స్ జాగ్రత్తలు తీసుకుంటాయి. ఈ కాలేజ్ చాలా బాగుంది, ఇక్కడ చాలా ఫ్యాకల్టీ అంతా చాలా బాగున్నారు, లైబ్రరీస్ చాలా బాగుంది, 2000 వాల్యూమ్స్ పైగా బుక్స్ ఉన్నాయి, డిజిటల్ లైబ్రరీ ఉంది, ఇంకా కంప్యూటర్ ల్యాబ్స్ అన్ని చాలా బాగున్నాయి. డిసిప్లైన్డ్ కాలేజ్, ఇంకా టీచర్స్ అంతా చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. కొత్త కొత్తగా ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి అన్నిటికీ మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది, డౌట్స్ అన్ని బాగా క్లియర్ చేస్తారు. ప్లేస్మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి, చాలా కంపెనీస్ ఇక్కడ నుండి ఇక్కడికి ప్లేస్మెంట్స్కి వస్తాయి. నాకు ఖచ్చితంగా జాబ్ దొరుకుతుందనేసి అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఫస్ట్ కాలేజ్కి వచ్చే ముందు అంత పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏమి లేదు, లోకల్ బాగుంటుంది అని వచ్చాను. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఫెసిలిటీస్ చూస్తుంటే చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ బాగా చదువుకోవడానికి లైబ్రరీ చాలా బాగుంది, అన్ని రకాల బుక్స్ ఉంటాయి, మ్యాగజైన్స్ ఉంటాయి, గ్యాడ్జెట్స్ ఉంటాయి. అండ్ చదువుకోవడానికి మామూలు బుక్స్ అనే కాకుండా ఎక్స్ట్రా నాలెడ్జ్కి సంబంధించి కూడా ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ డిజిటల్ లైబ్రరీ ఇంకా చాలా బాగుంది, ఏ టైం కావాలన్నా మనం వచ్చి ఇక్కడ చదువుకోవచ్చు. అండ్ స్టాఫ్ గురించి అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాళ్ళ దగ్గర ఎలాంటి బ్యాక్లాగ్స్ లేదు మాకు. అండ్ ఫ్రీగా మింగిల్ అవుతారు, ఫ్రీగా మా డౌట్స్ అన్ని అడగచ్చు, బాగా క్లారిఫై చేసుకోవచ్చు. ప్లేస్మెంట్ ఫెసిలిటీ స్టార్ట్ ఒక 2-3 ఇయర్సే అయినా కానీ ఇక్కడ మాక్సిమం చాలా మందికి జాబ్స్ దొరికినాయి. ఆవరేజ్ విద్యార్థి ఫ్యాకల్టీ ప్రోత్సాహంతో సబ్జెక్ట్ పై ఆసక్తిని పెంచుకుని రాణించడం ఈ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రత్యేకత. ఎనీ వీక్ స్టూడెంట్స్ ఇన్ అవర్ కాలేజ్ టేక్ అన్ అడ్మిషన్ తీసుకున్నారంటే, యాజ్ సూన్ యాజ్ హీ కమ్ అవుట్ ఆఫ్ ది కాలేజ్ డెఫినెట్లీ హీ విల్ బి ప్లేస్డ్ విత్ ఇన్ 1 month. దట్ హాస్ బీన్ సర్వేడ్ ఆర్ రీసెర్చ్డ్ అండ్ ఇట్ హాస్ కమ్ టు ది లైట్ ఆఫ్ పబ్లిక్. సో బేస్డ్ ఆన్ దిస్ ఐడియాస్ ఐ కెన్ సే దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజెస్ ఇన్ ద స్టేట్. ముఖ్యంగా కాలేజ్ మెయింటెనెన్స్, ఫ్యాకల్టీ, ఆల్మోస్ట్ అన్ని ఫీల్డ్స్లో చాలా బాగుంది. ఫ్యాకల్టీ మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తారు, అండ్ దెన్ స్టూడెంట్స్తో చాలా ఫెమిలియర్గా ఉంటారు, డౌట్స్ కూడా చాలా బాగా చెప్పిస్తారు. సబ్జెక్ట్ వైజే కాకుండా అదర్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ని కూడా బాగా డెవలప్ చేస్తారు. కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేయాలి, డైలీ లైఫ్ యూజ్ అయ్యేలా ఉండాలని చాలా మోటివేషన్స్ ఇస్తూ ఉంటారు. అండ్ దెన్ ఓన్లీ ఎడ్యుకేషన్ వైజ్ కాకుండా అదర్ యాక్టివిటీస్ లైక్ ఎన్ఎస్ఎస్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ దెన్ రీసెంట్గా వసనాడు అనే విలేజ్లో మేము ఎన్ఎస్ఎస్ క్యాంప్ కండక్ట్ చేసాం, మా ప్రిన్సిపల్ కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు. చదువులోనే కాదు, సంఘ సేవ కార్యకలాపాల్లోనూ విద్యార్థులు పాల్గొనేలా చేసి వారిలో వ్యక్తిత్వ వికాసం పెంపొందించే దిశగా ప్రోత్సహిస్తుంది కుప్పం ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం. ఎడ్యుకేషనే కాకుండా ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. కొత్తగా బ్రాంచెస్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు, అక్కడ సివిల్ బ్రాంచ్ అని, మెకానికల్, చాలా కాలేజెస్కి అన్ని బ్రాంచెస్ ఉన్నా కూడా వాళ్ళకు ల్యాబ్స్ అనే ఉండవు, సరిగ్గా స్టాఫ్ అనే ఉండవు. ఎస్పెషల్లీ స్టాఫ్ గురించి చెప్పాలంటే ఇక్కడ ఉండే సరౌండింగ్స్ ఏంటంటే స్పెషాలిటీ ఇది బార్డర్ కింద వస్తుంది కుప్పం. సో 3 states బార్డర్ అనమాట ఇది, ఇక్కడ కర్ణాటక, తమిళనాడు ఈ స్టాఫ్ అంతా వచ్చి కలుస్తారు. దాంతో ఇంకోటంటే స్టాఫ్ తమిళియన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకు అదర్ దెన్ ఇంగ్లీష్ వేరే లాంగ్వేజ్ మాట్లాడే ఛాన్స్ ఉండదు. నేషనల్ బోర్డ్ ఆఫ్ అగ్రిగేషన్ అనే సర్టిఫికేషన్ కూడా వచ్చింది. ఇంకోటి ఏమంటే మా కాలేజ్ విత్ రిజిస్ట్రేషన్తో కూడా మింగిల్ అయిపోయింది, అది చాలా కాలేజెస్ ట్రై చేసినా సక్సీడ్ కావడం లేదు. ఇంకోటి ఏమంటే ఇక్కడ మనకు ఒకవేళ ప్లేస్మెంట్లో సెలెక్ట్ కాకపోయినా బై మిస్టేక్ బై ఛాన్స్ విట్లో అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. సో అమాంగ్ టాప్ 30 colleges మన కాలేజ్ కూడా ఒకటి. సో వి ఫీల్ ప్రౌడ్ టు స్టడీ ఓవర్ హియర్. కుప్పం ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులెందరో క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఎంఎన్సీలో సెలెక్ట్ కావడం యాజమాన్యం కృషికి నిదర్శనం.
బీటెక్ లో ఫస్ట్ వచ్చినా జాబ్ ఇంటర్వ్యూస్ లో పాస్ కాలేకపోతుంటారు చాలా మంది విద్యార్థులు. ఈ రకమైన అపజయం ఇక్కడి విద్యార్థుల్లో కనబడదు. ఎందుకంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ లో, ఇంటర్వ్యూ స్కిల్స్ లో ముందు నుంచే ట్రైనింగ్ తీసుకుంటారు కాబట్టి. నాలుగేళ్లలో స్కిల్స్ డెవలప్ చేసి ఇంటర్వ్యూ అనే సవాల్ ని నేర్పుగా ఎలా ఎదుర్కోవాలో నేర్పుతారు ఫ్యాకల్టీ. ప్లేస్మెంట్ కి వస్తే 80% గ్యారెంటీ ఇస్తున్నామండి. ప్రతి సంవత్సరం 80% ఆఫ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ గెట్ జాబ్స్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ది MNC కంపెనీస్ సిన్స్ వి ఆర్ నియర్ టు బెంగళూరు అండ్ చెన్నై. దట్ ఈస్ ఎ బ్యూటీ పార్ట్ ఆఫ్ ది కుప్పం ఇంజనీరింగ్ కాలేజ్. అనదర్ బ్యూటీ పార్ట్ ఆఫ్ దిస్, మా కష్ట ఫలితాల కోసం ఎన్బి అక్రిడేషన్ 4 బ్రాంచ్లకు అందుకున్నామండి. తర్వాతనేమో నాక్ అక్రిడేషన్కి ఇంకా 2-3 మంత్స్లో వీఆర్ గోయింగ్ టు గెట్ ద సర్టిఫికేషన్. సో దిస్ ఈజ్ అనదర్ బ్యూటీ ఆఫ్ ది కుప్పం ఇంజనీరింగ్ కాలేజ్, ద ఫ్యాకల్టీ అండ్ ద స్టూడెంట్స్. వీఆర్ ప్రొవైడింగ్ ద క్యాంపస్ ఇంటర్వ్యూస్ త్రూ VIT, వెల్లూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కన్సార్టియం అండ్ బోత్ బ్రిడ్జ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ చెన్నై. And we are placing our students in the topmost companies like HCL, Cognizant, Wipro, Putney, so many companies. And we establishing internal training programs for our students and external sources. A lot of different agencies are providing the training program for our students to get top-notch companies. And the average salary for the students will be 3 lakhs usually per annum. And almost 275 స్టూడెంట్స్ ప్లేస్ ఇన్ ద ప్రీవియస్ అకాడమిక్ ఇయర్స్. మనకు కావాల్సింది ఇంజనీరింగ్ కాలేజీలో కాలేజ్తో పాటు ఎవరైనా జాబ్ కావాలి కాబట్టి సులభ మార్గం ఏమంటే మనకి విత్ రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి మనం ఈజీగా జాబ్ సంపాదించడం జరుగుతుంది. ప్లేస్మెంట్ ట్రైనింగ్ అంటూ ఇక్కడ ప్లేస్మెంట్ సెల్ కూడా చాలా పెద్దది. మనతో స్టేజ్ ఫియర్ పోగొట్టడానికి కానీ అక్కడ ఎలా రెస్పాండ్ అవ్వాలి కానీ ఇంటర్వ్యూలకు ఎలా అటెండ్ కావాలని టిప్స్ అండ్ ఇంపార్టెంట్. టాలెంట్ ఉండి బయటికి రాకుండా చాలా మంది ఉన్నారు. ఐ వాజ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ స్టాఫ్ అండ్ అవర్ ప్రిన్సిపల్. మాకు ప్లేస్మెంట్ చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద కంపెనీస్ అని వస్తుంటాయి. మెయిన్గా IBM, ఇన్ఫోసిస్, TCS, CTS ఇలా చాలా కంపెనీస్ వస్తుంటాయి. మాకు మంత్లీగా ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. వీకెండ్ ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు. సపరేట్గా ప్లేస్మెంట్ టెస్ట్స్ అన్ని పెడుతూ ఉంటారు. ఈ కాలేజ్లో ఏమంటే ఫ్యాకల్టీ సపరేట్గా టీమ్ ఉందన్నమాట, మెయిన్లీ ఫర్ ప్రాజెక్ట్స్. దానివల్ల యూజ్ ఏమంటే మాకు వాళ్ళు స్పెషల్గా చెప్తారు ఈ ప్రాజెక్ట్స్ యూజ్ ఏంటి, మాతో చేయిస్తారనమాట. దానివల్ల మేము నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ మా కోర్ సైడ్ వెళ్ళేందుకు కూడా చాలా యూస్ఫుల్ ఉంటుందన్నమాట. ఉన్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ కి కోచింగ్ ఇవ్వడమే కాదు, విలువల్ని నేర్పుతూ విద్యార్థుల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నాయి ఈ ఇంజనీరింగ్ కాలేజీలు. డ్రీమ్ జాబ్ సొంతం చేసుకోవాలన్న విద్యార్థి కలను సాకారం చేస్తున్నాయి. క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో వీరందుకుంటున్న ఉద్యోగాలే ఈ విషయాల్ని రుజువు చేస్తున్నాయి. సో మరో ఇంజనీరింగ్ స్పెషల్ తో వచ్చే వారం కలుద్దాం. దిస్ ఇస్ పూర్ణిమ సైనింగ్ ఆఫ్.